హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. మనం ఈరోజు బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు చేసుకోబోతున్నామండి. అది కూడా ఫస్ట్ టైం బ్లౌజ్ ఆల్తి లేకుండా బ్లౌజ్ ట్రై చేసుకుంటారు కదా, వాళ్ళ కోసం సింపుల్ సింపుల్ టిప్స్తో అయితే చెప్పడం జరుగుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం కట్ చేస్తున్నది 13 ఇయర్స్ అమ్మాయిదండి, చాలా ఫస్ట్ టైం బ్లౌజ్ అన్నమాట. మనం ఫస్ట్ బేబీ స్క్విడ్ బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి మనము 13 ఇంచెస్ 13.5 ఇంచెస్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ హైట్ని బట్టి తీసుకుంటాము. ఇన్కేస్ ఒకవేళ హైట్ ఎక్కువగా ఉంటే మనకు 14 ఇంచెస్ లెంగ్త్ తీసుకుంటాము కుట్లకు వెళ్ళేసి. నెక్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అందరికీ సేమ్ అండి, 2 ఇంచులు నెక్ కోసం వదులుకుంటాము. షోల్డర్ అయితే 2.5 తీసుకుంటాము. సో ఈ 13 ఇయర్స్ బేబీ కాబట్టి మనం తీసుకున్నాము చంక భాగము. ఇది కూడా గుడ్డి గుర్తులతో ఎవరికైనా సరే 6 ఇంచెస్ వరకు ఎనఫ్ అనమాట. 5.5 ఇంచెస్ 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు ఎవరికైనా సరే, ఈ లెంత్ సరిపోతుంది. చంక రౌండ్ కోసం ఇది కూడా ఎవరికైనా మారదు. 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని రౌండ్ అయితే డ్రా చేసుకుంటాం. దాన్ని అయితే నేను చూపిస్తున్న విధంగా మీరైతే కట్ చేసేసుకోండి. ఈ నెక్ పార్ట్కి షోల్డర్ పార్ట్కి ఇది ఎవరికైనా సరే, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఎవరికి ఉండదండి, 3 ఇంచెసే ఉంటుంది. తర్వాత నెక్ కూడా అంతే, 2 ఇంచెస్ మాత్రమే ఉంటుందన్నమాట. 2 ఇంచెస్ తీసుకున్నామనుకో మనకి అటుపక్క ఇటుపక్క కుట్లలోకి వెళ్ళేసరికల్లా 2.5 ఇంచెస్కి కూర్చుంటుంది, వచ్చేస్తుంది. ఫ్రంట్ అయితే మనకు బ్యాక్ పార్ట్ సహాయంతోనే తీసుకుంటాము. బ్యాక్ పార్ట్ హెల్ప్ తీసుకొని ఫ్రంట్ని అయితే డ్రా చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ మనము 3 ఇంచ్ లేయర్స్ మనకి వీపు పట్టి దగ్గర, వీపు భాగం దగ్గర 3 వేళ్ళ వెడల్పు క్లాత్ను మిగిల్చుకొని మిగతాదంతా పావు కంటే ఎక్కువ ఫోల్డ్ చేసేస్తామన్నమాట. ఫోల్డ్ చేసేసుకొని దాన్ని అయితే మొత్తం మీకు చూపిస్తున్నా కదా నేను, మడత పెట్టేసి స్టిచ్ మనం కట్ చేసుకోవాలి, మార్జిన్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ కోసం అయితే మనము షోల్డర్కి ఆపోజిట్ స్ట్రైట్గా 3 ఫింగర్స్ ఎక్కువ డ్రా చేసుకుంటాము. తర్వాత వీపు పట్టికి దాన్ని కలిపేసుకుంటాము. ఇక్కడ వీపు పట్టికి వీపు దగ్గర కూడా మనకి 5.5 ఇంచుల కంటే ఎక్కువ ఎవ్వరికి ఉండదండి, ఎంత హైట్గా ఉన్న వాళ్ళకైనా సరే. వీపు భాగం దగ్గర అంటే మనము చంక భాగం నుంచి కింద షేప్ పట్టికి వీపు పట్టి కట్ చేసుకుంటాం కదా కరువు కోసం, అక్కడ. సో మనకి 5 ఇంచెస్ ఎనఫ్ అన్నమాట. ఇప్పుడైతే దాన్ని మొత్తం కట్ చేసేసుకుంటాము. చాలా ఈజీగా గుడ్డి గుర్తులతో చేసేసుకోవచ్చండి. మనం అక్కడ చంక భాగం దగ్గర 1/2 ఇంచు లోపలికి అయితే కట్ చేసుకోవాలి. ఇది ఎవరికైనా సరే 1/2 ఇంచు లోపలికి కట్ చేసుకుంటాము. సో మీరు కూడా 1/2 ఇంచు లోపలికి అయితే కట్ చేసేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము. హ్యాండ్స్ కూడా సేమ్ టు సేమ్ మనము 5 ఇంచెస్ మామూలుగా ఎవరికైనా సరిపోతుంది. 14 ఇయర్స్ 13 ఇయర్స్ అమ్మాయి అంటే 4.5 ఇంచెస్ 5 ఇంచెస్ సరిపోతుంది. ఒకవేళ హ్యాండ్స్ పైకి వేసుకునే వాళ్ళైతే 4 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకోండి. 4 ఇంచెస్కి అయితే పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. సో మనం అక్కడ 4.5 ఇంచెస్ తీసుకున్నాము. హెమ్మింగ్ కోసము 1/2 ఇంచ్ అయితే వదులుకున్నాను. టోటల్ లెంత్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంచులు చేతుల పొడవు అనుకోండి, 5 నుంచి 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఆపోజిట్గా 7 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటాము. ఆ 7 ఇంచులు కూడా ఎందుకు పెట్టుకుంటామంటే మనకు చంక లూజ్ కోసం అన్నమాట, చంక లూజ్ కోసం తీసుకుంటాము. తర్వాత హ్యాండ్ లూజ్ని బట్టి మనము మార్క్ వేసుకుంటాము. ఇప్పుడు మనము ఫ్రంట్ భాగానికి 1/2 ఇంచు లోపలికి కట్ చేసుకున్నాం కదా, సేమ్ టు సేమ్ హ్యాండ్స్కి కూడా ఒక సైడు 1/2 ఇంచు లోపలికి కట్ చేసుకొని కట్ చేసిన పార్ట్ సైడ్ ఒక చిన్న కచ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇటు సైడ్ మనం కట్ చేసాము అని కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి పడేలాగా మనము అది మేనేజ్ చేసుకోవడానికి. ఇప్పుడు షేప్ పట్టి లూజ్ కూడా చూసుకుందాము. షేప్ పట్టి సైజ్ అయితే మనకు ఎవరికైనా సరే 12 ఇంచెస్ అయితే తీసుకుంటాము. ఆ 12 ఇంచెస్లో మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటామన్నమాట. ఒక సైడు 3.5 ఇంచెస్, ఒక సైడు 2 ఇంచెస్, మిడిల్లో వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటాము. ఇప్పుడు సేమ్ సెకండ్ షేప్ పట్టీస్ కూడా రెండు మనకి 2 లైనింగ్ పీసెస్ ఉంటాయి, అలాగే ఒకటి బ్లౌజ్ పీస్ అనేది ఉంటుంది.
టోటల్గా 3 అయితే వేయాలన్నమాట. చాలామంది 2నే వేస్తూ ఉంటారు. 2 వేస్తే మనకి షేప్ బెల్ట్ అనేది సరిగా సెట్ అవ్వదండి. సో ఖచ్చితంగా 3 వేసి చూడండి, మీకైతే పర్ఫెక్ట్ లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ బ్లౌజ్కి నెక్ వచ్చిందండి. బ్లౌజ్కి నెక్ వచ్చినప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూసేద్దాము. మీరైతే ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే కట్ చేసేసుకోండి. అంటే బ్లౌజ్ పార్ట్లో మనకి హ్యాండ్స్ సపరేటు, తర్వాత నెక్ ఫ్రంట్ బ్యాక్ అన్నీ సపరేట్ సపరేట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. నేను మీకు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వస్తుంది. మనం బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే క్లాత్ని మనం కట్ చేసుకున్న లైనింగ్ని డిజైన్కి మొత్తానికి సరిపడే సెట్ అయ్యే విధంగా బ్లౌజ్ పీస్ని అయితే వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత కార్నర్స్కి 2 ఇంచెస్ ఎక్కువగానే కట్ చేసుకుంటాము. ఎందుకంటే మనకు షేప్ అనేది ఆ డిజైన్ మీదనే మనకి బ్లౌజ్ బ్యాక్ షేప్ అనేది పడేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. అలాగే నెక్ని మనము అక్కడ ఆల్రెడీ వాళ్ళే బ్లౌజ్కి డిజైన్ ఇస్తే నెక్ కొంచెం పెద్దగా వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాము, నెక్ మనకి చిన్నగా ఉంటుంది, చిన్నగా అడ్జస్ట్ చేసుకోవాలంటే దానికి మనము మిడిల్లో స్టిచ్ చేసుకోవడానికి కూడా కొంచెం క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అది కూడా మనము ఎక్కువగా కట్ చేసుకుంటాము. షేప్ పట్టీస్, హ్యాండ్స్ ఇలా అన్ని A to Z మనకి బ్లౌజ్లో 4 పీసెస్ 4 డివైసెస్ చేస్తాం కదా, వాటిని 4 రకాలుగా కట్ చేసేసి పెట్టేసుకుంటాం. వీటన్నిటినీ లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, బ్యాక్ పార్ట్లో మనము ఫస్ట్ అయితే 2 ఇంచెస్కి అంటే బ్యాక్ ఫ్రంట్ 2 ఇంచెస్కి మనము కొంచెం కొంచెంగా డౌన్ అవుతూ తగ్గుకుంటూ నెక్ డీప్ని అనేది తగ్గించుకుంటూ ఒక మధ్యలో కుట్ అయితే వేసేసుకుంటాం. ఎందుకంటే ఆ కుట్ ఎందుకు వేసుకుంటామంటే అది నెక్ ఆల్రెడీ డీప్లో వస్తుంది కదా అండి డిజైన్, మనకి చిన్న షోల్డర్స్ చిన్న నెక్ కాబట్టి మనకి మన బ్లౌజ్కి సరిపోయే నెక్ రావాలి అంటే ఫస్ట్ మెయిన్ క్లాత్ని ఒక స్టిచ్ అయితే చేసేసుకొని దాన్ని జారిపోకుండా లూజ్ కుట్ అయితే వేసేసుకోవాలన్నమాట. మీకు వీడియో చూస్తూ నేను చెప్పేది గమనిస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ వీడియో కంప్లీట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. సో వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలా ఒక కుట్టు వేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది పక్కకి జరగకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము నెక్ పొడవు చూసుకొని డ్రా చేసుకోవాలండి. కింద మనం పైన 2 ఇంచులు తీసుకున్నప్పుడు కింద 2.5 ఇంచులు తీసుకుంటాము, పైన 2.5 ఇంచెస్ తీసుకుంటే కింద 3 ఇంచెస్ తీసుకుంటాము. 2.5 ఇంచెస్ తీసుకునేది హెవీగా వెయిట్ ఉన్న వాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే. నెక్కు 2.5 ఇంచెస్ తీసుకుంటాము. 99% అందరికీ 2 ఇంచెస్ అయితే సరిపోతుందన్నమాట. సో దీన్ని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి లైనింగ్కి. మార్కింగ్ మీదనే మనము ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీరు క్లాత్ని అయితే బాగా గమనించండి, అక్కడ క్లాత్ని మనము సీదా మీద లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకున్నాము. సీదా మీద పెట్టేసి స్టిచ్ చేసుకుంటే మనకు ఉల్టాలోకి వెళ్ళిపోతుంది అన్నమాట, అంటే లోపల పార్ట్కి లైనింగ్ అనేది వెళ్ళిపోతుంది. మనకి ఫినిషింగ్ సీదా మీద చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. సో మీరైతే అది గమనించండి, చాలా చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే మనకి నెక్ని అయితే లోడింగ్ ఈ విధంగా చేసుకోండి. ఈ టైప్లో మనము మగ్గం వర్క్ బ్లౌజెస్, కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటారు. నెక్ని ఏ విధంగా లోడింగ్ చేసుకోవచ్చు, ఇలా చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే మనకు కొంచెం కొత్త లుక్, హెమ్మింగ్ చేసే పని లేకుండా ఈజీగా అయిపోతుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. నార్మల్ బ్లౌజెస్ని కూడా ఈ విధంగానే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నెక్ని ఉల్టా చేసుకొని లైనింగ్ని కార్నర్స్కి స్టిచ్ చేసేసుకుంటున్నామండి. లూజ్ కుట్టు అంటాం కదా, దాన్ని అయితే వేసేసుకుంటున్నాము. సో అలా వేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది జరగకుండా, డిస్టర్బెన్స్గా ఉండకుండా బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుందన్నమాట. ఒకే వీడియోలో స్టిచ్చింగ్ కట్టింగ్ రెండు చేయడం జరుగుతుంది కదా, సో ఈజీగా ఇలా అయితే మీరు కూడా స్టిచ్ చేసేసుకోండి. 20 మినిట్స్ కూడా మీకు బ్లౌజ్ స్టిచ్ చేయడానికి పట్టదండి. నేను అక్కడ వీడియో క్యాప్చర్ చేస్తూ తీస్తున్నాను కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది.
కానీ డైరెక్ట్గా స్టిచ్ చేసేవాళ్ళు, అంటే అర్థమయ్యేలాగా చూపిస్తూ నిదానంగా స్టిచ్ చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంది. నార్మల్గా అయితే మనకి హాఫ్ అన్ అవర్ లోపు బ్లౌజ్ అయితే కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు అయితే ఫినిష్ అయిపోతాయి. మీరు అక్కడ లూజ్ కుట్ వేసుకునేటప్పుడు కూడా ఇలా జారిపోయే క్లాత్ల మీద అయితే జాగ్రత్త క్లాత్ని చూస్తూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే ఇది చిఫాన్ క్లాత్ కదా, జారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ అలా జారిపోయిందంటే కింద బుగ్గ వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్ క్లాత్కి. సో స్టిచ్ చేసేటప్పుడు లూజ్ కుట్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసుకోవచ్చు. చూసారా మనకి నెక్ అయితే సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగానే వచ్చేసింది. మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కండి, ఫ్రంట్ పార్ట్కి మనము కొంచెము నెక్ని కర్వ్ అయితే లోపలికి డ్రా చేసుకోవాలి. మామూలుగా అయితే మనము మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు మనం కట్ చేయము. ఇక్కడ నార్మల్ బ్లౌజ్ పీస్ కాబట్టి మనము కొంచెం డ్రా చేసుకోవాలి. సేమ్ బ్యాక్ మనము లోడింగ్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ కూడా సేమ్ అలాగే లోడింగ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నెక్ని అయితే ఒక స్టిచ్ చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత, అలా చేసుకున్న తర్వాత సేమ్ టు సేమ్ మనము బ్యాక్ని ఎలా అయితే సీదా మీద పెట్టి ఉల్టాకి తిప్పేసామో దీన్ని కూడా అంతే ఉల్టా నుంచి సీదా మీద పెట్టేసి ఉల్టాకి అయితే తిప్పేస్తామన్నమాట. మనకు అప్పుడు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హెమ్మింగ్ చేసే పని లేకుండా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే మనకు రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనకి ముందర హెమ్మింగ్ చేసి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చేసామంటే లుక్ సరిగ్గా ఉండదు కదా. సో బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చేసినప్పుడు ఫ్రంట్ కూడా మీరు నెక్ అనేది ఫినిష్ చేయాలన్నమాట. ఫినిషింగ్ నీట్గా ఉంటేనే మనకు బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము చిన్న చిన్న కచ్చులు పెట్టుకున్న తర్వాత సేమ్ బ్యాక్ని ఎలా అయితే ఉల్టా తిప్పేసామో దీన్ని కూడా అలా తిప్పేసుకొని లైనింగ్కి అటాచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా స్టిచ్ చేస్తే చాలా చాలా తొందరగా బ్లౌజ్ అనేది అయిపోతుంది. చాలామంది లోడింగ్ చేసే దగ్గర ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలా గనక లోడింగ్ చేసుకున్నారంటే మీకు ఏ టెన్షన్ ఉండదు, ఈజీగా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీ దగ్గర బ్లౌజులు స్టిచ్ చేసుకునే వాళ్ళు మీకు పర్మనెంట్ కస్టమర్స్ లాగా కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కొన్ని టిప్స్ పాటిస్తే. సో మనము ఈ విధంగా లోడింగ్ అయితే చేసేసుకుంటున్నాము. ఈ లోడింగ్ చేయడంలో చాలామంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. నెక్ని ఎలా పడితే అలా డ్రా చేసుకొని కొంచెం అటు ఇటుగా చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనము లైనింగ్ని ఎక్స్ట్రాస్ని అన్నిటినీ కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకుంటే మనకు లుక్ అనేది చాలా నీట్గా మనకు ఫ్రంట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఎందుకంటే అక్కడక్కడ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనము ఇలా రిమూవ్ చేసేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఫస్టే మనం తక్కువగా తీసుకున్నాం అనుకోండి లైనింగ్కి తక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు మనం షేప్ పట్టీస్ కూడా లోడింగ్ చేసేసుకుందాము. షేప్ పట్టీస్ మనం ఎలా లోడింగ్ చేసుకుంటామో కూడా చెప్పేస్తాను ఈ వీడియోలోనే. మనం ఇప్పుడు ఫస్ట్ అయితే నార్మల్గా స్టిచ్ చేసుకుంటామండి. వీటిని మనకి వీపు పట్టి దగ్గర వచ్చేవి, తర్వాత ఉక్స్ పట్టి కాజ పట్టి దగ్గర వచ్చే భాగాన్ని మీరు గమనించుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే అటు ఇటుగా స్టిచ్ చేస్తే షేప్ బెల్ట్ అనేది సేమ్ రెండు ఒకే వైపు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీ ఆపోజిట్ పెట్టుకొని అయితే స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు సేమ్ టు సేమ్ మనము ఉల్టా మీద పెట్టి సీదా మీదకి తిప్పేస్తున్నాము. ఇలా తిప్పకుండా చాలామంది మడత పెట్టి కుట్టేస్తుంటారండి. అలా కుట్టడం కంటే ఇలా ఫినిషింగ్ నీట్గా చేసామంటే మనకి చెస్ట్ దగ్గర షేప్ బెల్ట్ లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ కూడా బాడీకి అంటినట్టుగా అతుక్కుంటుంది అన్నమాట బాగా. పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అంటే ఈ విధంగా చేసుకోండి. చాలామంది షేప్ పట్టిని స్టిచ్ చేసేటప్పుడు కూడా ఉక్స్ పట్టి దగ్గర నుంచి వీపు పట్టికి స్టిచ్ చేస్తుంటారు, కానీ అలా స్టిచ్ చేయకూడదండి. కంపల్సరీ వీపు పట్టి నుంచి ఉక్స్ పట్టి సైడ్ రావాలన్నమాట. మనం ఇప్పుడు నెక్ బ్యాక్ సైడ్కి
హెమ్మింగ్ కూడా మడత పెట్టేసుకున్నాము. ఇప్పుడు నాట్స్ అయితే బ్యాక్ సైడ్ నాట్స్ అయితే వేసుకుంటున్నాము. ఇవి కూడా బ్లౌజ్ లెంత్ని బట్టి మనం వేసుకుంటాము. మనకి ఇప్పుడు ఇక్కడ తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి 13 inches లెంత్ కాబట్టి మనము 3 inches లెంత్ అయితే నాట్స్ వేస్తాము బ్యాక్ సైడ్. మనం ఒకవేళ 14-15 inches ఉంది అంటే మనము 4 inches నుంచి 3.5 inches వరకు వేసుకుంటాము. 14 inches ఉన్న వాళ్ళకి 3.5 inches, 15 inches ఉన్న వాళ్ళకి 4.5 inches, 4 inches అయితే వేసుకుంటాము. షేప్ పట్టీస్ కూడా సేమ్ టు సేమ్ అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి బఫ్కి అయితే మనం నాట్లు వేసుకుంటున్నాము. ఇది కూడా షోల్డర్ మిడిల్ పార్ట్ నుంచి పాదం మందం మీద 1 inch లెంత్లో మనము 3 inches అయితే ఒక నాట్ పెట్టేసుకుంటాము. తర్వాత 2.5 inches ఇంకొక నాట్ పెట్టుకుంటాము. 3 inches ఒక నాట్ అయితే వేసేస్తాము. ఇది బఫ్ కోసం అన్నమాట, ఎందుకంటే చిన్నపిల్లలకి చెస్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి. మీరు అలా ఈక్వల్గా వచ్చేలాగా వేసేసారంటే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఫిట్ అనేది నీట్గా కూర్చుంటుంది. బాడీకి కూడా బ్లౌజ్ అనేది బాగా స్టిక్ అవుతుంది అన్నమాట, అంటుకున్నట్టుగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఈ విధంగా కనుక స్టిచ్ చేసేస్తే. ఒకసారి చూసారా మనకి కప్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది, సేమ్ టు సేమ్ అలానే. ఇప్పుడు షేప్ పట్టీస్ ఎలా యాడ్ చేసుకోవాలో చూసేద్దాము. నేను ఈ వీడియోలో కంటిన్యూయేషన్గా స్టిచ్ చేస్తున్నానండి, అంటే పర్టికులర్గా ఇది తర్వాత ఇది అని చెప్తూ ప్రాసెస్ ఏ విధంగా చేస్తే నీట్గా తొందరగా అయిపోతుంది అనేది బ్లౌజ్ చెప్తున్నాను. ఇప్పుడు మనము షేప్ పట్టీస్ లోడింగ్ కూడా చేసుకున్నాము. షేప్ పట్టీస్ లోడింగ్ చేసుకునేటప్పుడు మనం 2 lining pieces తీసుకున్నాం కదా, 2 lining pieces 1 lining piece వదిలేసి ఒకటి మంచి పార్ట్ అంటే మెయిన్ బ్లౌజ్ పీసు తర్వాత లైనింగ్ పీస్ని తీసుకొని ఫస్ట్ పాదం మందం మీద షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేసుకోవాలి. నేను మీకు అక్కడ చూపిస్తున్నా కదా, సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి. తర్వాత మనకు నెక్స్ట్ పార్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సైడ్ పార్ట్కి కూడా స్టిచ్ చేస్తున్నా చూడండి. ఒక భాగాన్ని వదిలేసి లైనింగ్ పీస్ని ఒకదాన్ని వదిలేసి మనము మెయిన్ పీస్ని తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని స్టిచ్ చేసుకుంటే మనకు పీసెస్ లేకుండా ఇలా స్టిచ్ చేసేది మెయిన్గా పట్టు బ్లౌజెస్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి, ఎందుకంటే కొన్ని పోగులు వేస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటికైతే ఈ మెథడ్ చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు బ్లౌజ్ పీస్ని అంతా ఫోల్డ్ చేసేసుకొని షేప్ పట్టీకి క్లోజ్ చేసేసేయండి. అలా క్లోజ్ చేసేసి చిన్న కుట్టు పాదం మందం మీద సేమ్ ఇందాక వేసినట్టుగానే పాదం మందం మీద కుట్టు వేసేసామనుకోండి, మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఈజీ వేలో స్టిచ్ చేసేసుకోవచ్చండి. మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ విధంగా ట్రై చేసి స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ లోడింగ్ అనేది మనకు రెడీ అయిపోతుంది. మనకు ఈ వీడియోలో కంప్లీట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఉంది. సో వీడియో నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్లో ఆల్ అని ఉంటుంది, అదైతే క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ చిన్న చిన్న టిప్స్తో పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మనకి ఈ లోడింగ్తో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. బ్లౌజ్ లుక్తో పాటు మనకి బాడీకి కూడా చాలా స్టిక్ అవుతుంది, అంటుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ కుట్టిన దాన్ని ఉల్టా చేస్తున్నాం అన్నమాట. చూసారా మనకి బ్లౌజ్ లోడింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది. సో మీరు కూడా ఇలాంటి సింపుల్ టిప్స్ని మీరు టైలరింగ్ చేసేటప్పుడు స్టిచ్ అయితే చేసేసుకోండి. కప్పు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకున్నాము. ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ అంటే మనకి లెఫ్ట్ రైట్ సైడ్ 2 sides మనము క్లాత్ని 1/2 inch కంటే ఎక్కువ ఒక సైడ్ తీసుకుంటాము, 1/2 inch కంటే తక్కువ ఒక సైడ్ తీసుకుంటాము. ఇది కుట్టేటప్పుడు మనము నెక్ పార్ట్ బ్యాక్లో నెక్ ఓపెన్ చేస్తాం కదా, నెక్ కట్ చేసిన భాగాన్ని ఇక్కడ యూజ్ చేసేసుకోవచ్చు. సో మనకి ఈజీగా అయిపోతుంది, మళ్ళీ క్లాత్ని మడత పెట్టి స్టిచ్ చేసుకోవాలనేది లేకుండా అయిపోతుంది.
ఈ వీడియోలో హ్యాండ్స్ అనేవి నేను స్టిచ్ చేయడం చూపించలేదండి, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో హ్యాండ్స్ స్టిచ్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఒకసారి వీడియోని అయితే చెక్ చేయండి. ఇలాగే బ్లౌజ్ ప్రతి దానికి ఒకే మెథడ్ ఉంటుంది హ్యాండ్స్ స్టిచ్ చేయడము. సో ఛానల్లో ఒకసారి విజిట్ అయ్యి చెక్ చేస్తే మీకు హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఫర్దర్ వీడియోస్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ కూడా కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు పెట్టడం జరుగుతుందండి. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మనకు అక్కడ ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు అక్కడ మనము కాజా పట్టి మిషన్ మీదనే కాజాస్ అనేవి వేస్తున్నామండి. మీకు అక్కడ కనిపించకపోవచ్చు కానీ కాజాలు వేసేది అందరికీ తెలుసు కదా. మీరు ఒకవేళ కంపల్సరీ సపరేట్ వీడియో కావాలి అంటే చెప్పండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏ టైప్ బ్లౌజెస్ కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు ఆ వీడియోస్ అయితే రెడీ చేస్తానన్నమాట. సో మనకి కాజా పట్టి కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ మనము లోపల ఫినిషింగ్కి ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాము. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు అంటే మన ఛానల్లో ఇలా సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ చేసే వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి విజిట్ అయ్యి చెక్ చేయండి. మనం ఇప్పుడు షోల్డర్స్ని అయితే అటాచ్ చేసుకుంటున్నాము. షోల్డర్స్ అటాచ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇంకా 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడము, తర్వాత నెక్ లూజ్ని బట్టి వీపు పట్టి స్టిచ్చెస్ అయితే చేసుకోవడం అన్నమాట. తర్వాత మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. వితౌట్ హెమ్మింగ్తో మనకు బ్లౌజ్ రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.